RRR -R -R. ఎవరి నోట విన్నా ఇదే మాట ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ట్రిపులర్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తిని అందరిలో కలిగించారు దర్శకధీరుడు రాజమౌళి దీనికి కారణం కలలో కూడా ఊహించని విధంగా నందమూరి హీరో ఎన్టీఆర్ మెగా హీరో రామ్ చరణ్ లను ఒకే ఫ్రేమ్ లో చూపిస్తుండటంతో పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇక ఈ రోజు ట్రిపులర్ ట్రైలర్ విడుదల చేశారు ఈ ట్రైలర్ అయితే భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయం అనిపిస్తుంది అయితే ట్రిపుల్ ఆర్ సినిమాకి ప్లస్ అండ్ మైనస్ లేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే కథ కథానాయకులు చరిత్రలో ఎన్నడూ కలవని ఆంధ్ర ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమరం భీమ్ని కలిస్తే ఎలా ఉండేదో చూపించే అద్భుతమైన కథ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ ఇక ఎన్టీఆర్ కొమరం భీమ్ గా రామ్ చరణ్ అల్లురి సీతారామరాజుగా నటించడం మరో ప్లస్ పాయింట్ ఇక వీరిద్దరి అయితే విశ్వరూపం చూపించేశారని ట్రైలర్ ను బట్టి తెలుస్తుంది జక్కన్న యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్స్ గుర్తొస్తున్నాయి యాక్షన్ అండ్ ఎమోషన్ ని కలగలిపి ఆయన చూపించే విధానం కేరవాణి సంగీతం సెంతిల్ కెమెరా వర్క్ సాయి మాతో బుర్రా సంభాషణలు బాలీవుడ్ యాక్టర్ అలియా భట్ అజయ్ దేవగన్ సముద్రఖని వీళ్లందరూ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఇక మైనస్ ఏంటంటే రన్ టైం మూడు గంటలకు పైగా ఉంటుంది ప్రెజెంట్ జనరేషన్ కి ఓపిక తక్కువ సినిమాల్లో పాటలు వస్తుంటేనే ఓపిక లేక బయటకు వెళ్లిపోతున్నారు ఆడియన్స్ అలాంటిది మూడు గంటలకు పైగా థియేటర్లో ఆడియన్స్ ని కూర్చోబెట్టాలంటే కాస్త కష్టమే కాకపోతే అక్కడ ఉన్నది జక్కన్న కాబట్టి రన్ టైం మైనస్ కాదనే వాదన వినిపిస్తోంది అయితే ఆలియా భట్ అజయ్ దేవగన్ పాత్రల నిడివి తక్కువే అని సమాచారం దీంతో నార్త్ ఆడియన్స్ కి ఎంతవరకు నచ్చుతుందో అనే అనుమానాలు ఉన్నాయి ఆలియా అజయ్ పాత్రలను మరీ తక్కువగా చూపిస్తే నచ్చకపోవచ్చు అలాగే అల్లూరి సీతారామరాజు కొమ్రం భీమ్ తెలుగు ప్రజలకు తెలుసు నార్త్ ఆడియన్స్కి వెళ్ల గురించి తెలియదు అందువల్ల అంతగా కనెక్ట్ కాకపోవచ్చు సినిమా పరంగా మైనస్ ఇలా ఉంటే కరోనా థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సౌత్ లో పర్వాలేదు కానీ నార్త్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది మరో విషయం ఆంధ్రాలో టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉండడం కూడా ట్రిపుల్ ఆర్కు మైనస్ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో వస్తున్న ట్రిపులర్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి